హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మరి మార్నింగ్ కూడా హాస్పిటల్లోనే ఉన్నాను. సో మార్నింగ్ నర్సెస్ రౌండ్స్ షూట్ చేశాను. వాళ్ళు చాలా బాగా నర్సింగ్ రౌండ్స్ వేస్తున్నారు. మార్నింగే అందరినీ వచ్చి విష్ చేయడము, ఎలా ఉంది అని గ్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. నర్సింగ్లోని ఫస్ట్ మనం షిఫ్ట్కి ఎక్కిన వెంటనే పేషెంట్ హవర్ యూ, ఎలా ఉన్నారు, తిన్నారా లేదా, మీ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అన్నీ బాగానే ఉందా, ఇబ్బంది ఉందా లేదా గ్రీట్ చేయాలండి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వేరే సిస్టర్ చూశారు కదా, తను అందరికీ వెయిటల్స్ చెక్ చేయడానికి బీపీ మిషన్ పట్టుకొని వచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్ పేషెంట్స్ అందరికీ కూడా బీపీ చెక్ చేశారనమాట. నెక్స్ట్ వాళ్ళకి ఈరోజు ఏం ప్రొసీజర్ ఉన్నది, నెక్స్ట్ ఎలా ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేశారు, అడ్వైజెస్ ఇచ్చారు. ట్రీట్మెంట్ కోసం కూడా వాళ్ళు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది, ఏ టైంకి ఆపరేషన్కి తీసుకెళ్తారు అనేది కూడా చాలా డీటెయిల్డ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నేను మదర్ లేచాము, కొంచెం హాస్పిటల్ స్టేయింగ్ కదా, కొంచెం టైర్డ్ ఫీలింగ్ ఉంది. బట్ ఓకే, ఐమ్ ఫీల్ వెరీ హ్యాపీ, ఐఎమ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ మై మదర్. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తనతో టైం స్పెండ్ చేయడము. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మన యాక్టివిటీస్ వేరేగా ఉంటుంది, బట్ మదర్తో టైం స్పెండ్ చేయడం అనేది అంత ఎక్కువ టైం కుదరకపోవచ్చు. సో నౌ ఐ యామ్ హ్యాపీ. సర్జరీ కూడా బాగా అయ్యింది, తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సర్జరీ అయిన తర్వాత ఏం పెయిన్ లేదు, చాలా పీస్ఫుల్గా నైట్ అంతా నిద్రపోయారు. సో క్యాటరాక్ట్ సర్జరీ ఓన్లీ, ఆల్రెడీ చెప్పాను, వన్ డే సర్జరీ, ప్రాబ్లం ఏమి ఉండదు, ఫ్రీగానే చేస్తారు ప్రైవేట్ సెక్టర్లో కూడా. సో రౌండ్స్ అవుతూ ఉన్నాయి. మదర్కి కూడా బీపీ అనేది చెక్ చేశారనమాట. అప్పుడు నాకున్న డౌట్స్, ఎప్పుడు డిశ్చార్జ్ ఇవన్నీ అడిగాను. ఈరోజే డిశ్చార్జ్ అని చెప్పేశారు. నిన్న సర్జరీ అయింది, ఈరోజు మార్నింగ్ అన్నీ చెకప్స్ అన్నీ చేశారు, చేసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అక్కడ గ్రీనరీ బాగుంటుంది అన్నాను కదా, జస్ట్ అలా షూట్ చేశాను, అంత బాగా తీడు రాదు నాకు, కానీ ఆ లోపల వాటర్లో బాగుందన్నమాట, నచ్చింది నాకు. ఇది చూశారు కదండి క్యాంటీను. అమ్మ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత క్యాంటీన్కి వచ్చాము ఇద్దరం కూడా. వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. క్యాంటీన్ చూశారు కదా ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంటుంది. క్యాంటీన్ కూడా మంచి హోటల్లా కనిపిస్తుంది. తనే ఫుడ్ అది తెచ్చుకున్నారు. సో అంటే ఆఫ్టర్ క్యాటరాక్ట్ పేషెంట్ ఎలా యాక్టివిటీస్ అనేవి చేస్తారు అనేది మీకు చూపించడం కోసం ఇవన్నీ చేస్తున్నాను అనమాట, తీశాను వీడియో. తనే ఫుడ్ తెచ్చుకున్నారు, అక్కడి నుంచి తనకేం కావాలి అన్నది తెచ్చుకొని కూర్చొని ఫుడ్ అది టిఫిన్ చేశారనమాట. అంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళే హ్యాపీగా చేసుకోగలరు. మా మదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ క్యాటరాక్ట్ ప్రోటీన్ మొత్తం క్లోజ్ చేసేస్తుంది, బ్లాక్ మనకు ఉంటుంది కదా ఐబాల్, అది క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే సరిగ్గా కనిపించేది కాదనమాట తనకి. ఒక కన్నుతోనే చూసేవారు, చాలా ఇబ్బంది పడేవారు అనమాట. బట్ ఇప్పుడు చూసారు కదా, ఈజీగా నడిచేస్తున్నారు, తన ఫుడ్ తను తెచ్చుకుంటున్నారు, చక్కగా ఫ్రెష్ అప్ కూడా అయిపోయారు అనమాట. ఇది హాస్పిటల్ లోపల అట్మాస్ఫియర్ ఫుల్ గ్రీనరీగా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. క్యాంటీన్ కూడా చూశారు కదా, అటెండర్స్ కూడా ఇక్కడ ఫుడ్ అది తీసుకోవచ్చు అనమాట విత్ మనీ. ఓకే, తర్వాత తను టిఫిన్ చేసిన తర్వాత చెకప్స్ చేశారనమాట, స్నెల్ అండ్ చాట్ చెకప్ చేశారు. నెక్స్ట్ ఇంకా అదర్ అన్ని చెకప్స్ అన్నీ చేసి బాగానే ఉంది లేదు అప్పుడు చెప్తానన్నారు. ఇది వెయిటింగ్ హాల్. వెయిటింగ్ హాల్ చూసారా, చక్కగా పోస్టర్స్ అవి చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. మా మదర్ చెప్తున్నారనమాట, తన వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు చాలా బ్లర్ వాయిస్ వచ్చింది. సో అన్నీ ఎలా ఉంది అంటే మార్నింగ్ చాలా బాగుంది, బాగా కనిపిస్తుంది. ఇంకా కొట్టి తీయక ముందే పక్క నుంచి నాకు బాగా కనిపిస్తుంది అనేసి చెప్తుంది అనమాట, నాకు బాగా కనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు నా పనులన్నీ నేను చేసుకోగలను చెప్తుంది. సర్జరీ కూడా పెయిన్ లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇద్దరు వెయిటింగ్ హాల్లో కూర్చుని పిలుస్తారని చెప్పి హ్యాపీ అయితే నవ్వుతున్నారు కూడా. హ్యాపీ కదా అనిగానే హ్యాపీ అని చెప్తుంది. ఇది స్నెల్ అండ్ చాట్ చెకప్ చేసేటప్పుడు
అన్ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళకి లైన్స్ ఉన్నాయన్నమాట, పైకి ఉంటుందా కిందకు ఉంటుందా అలా పక్కకు ఉంటుందా అని చెప్పాలి. స్నెల్ అండ్ చార్ట్ చెకప్ చేసేటప్పుడు అన్నీ క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పారు, లాస్ట్ లైన్ వరకు కూడా చెప్పారనమాట. అంత బాగా కనిపించింది. ఐక్యూ ఉన్న బ్యాండేజ్ అవన్నీ తీసేశారు, క్లీన్ చేసేసి డ్రాప్స్ అయ్యేసి స్నెల్ అండ్ చార్ట్ చెకప్ అనేది చేశారనమాట. నెక్స్ట్ స్నెల్ అండ్ చార్ట్ చెకప్ అయిన తర్వాత ఐ ఆక్యులర్ ప్రెజర్ అవన్నీ చెక్ చేస్తారు కదా, ఐ ఆక్యులర్ ప్రెజర్ అవి చెక్ చేశారు. సర్జరీ.